హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు ఎంతో రుచిగా ఉండి బెల్లంతో కొబ్బరి ఉండలను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన ఇంట్లో ఒక్కొక్కసారి పచ్చి కొబ్బరి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో మీరు ఈ విధంగా కొబ్బరి ఉండలను చేసుకొని పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందన్నమాట. మరి ఈ కొబ్బరి ఉండలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా ఇక్కడ నేను కొబ్బరి ముక్కలను తీసుకున్నాను. ఈ విధంగా నేను మీకు ఇక్కడ రెండు రకాలుగా తురుము అనేది చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్గా ఉండే బ్లాక్నెస్ని తీసేసాను. దాన్ని తీసేసిన కూర అయితే ఈ విధంగా వైట్ కలర్లో ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా తురుముకొని మనం ఉండలను చేసుకుంటే తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట కొబ్బరి ఉండలు అనేవి. ఇది రెండో రకం అనమాట తురుముకున్నాను. చూసారా కొంచెం కలర్ చేంజ్గా ఉంది కదా, బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్ అయితే అందులో ఉందన్నమాట. బ్యాక్ సైడ్ పార్ట్ని తీసేసుకోలేదన్నమాట. ఈ విధంగా రెండు విధాలుగా చూపించాను కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నానండి. అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని కూడా తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా బెల్లాన్ని కరిగించుకొని పాకం వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఇక్కడ పాకం అనేది రావడం అయితే స్టార్ట్ అయింది. పైకి ఈ విధంగా పొంగుగా వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కలుపుతూనే ఉండాలన్నమాట. పక్కన ఉండి ప్రాసెస్ మొత్తం చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2-3 ఇలాచీని కూడా వేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో అని తెలుసుకోవడం కోసం ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా పాకం కలర్ అయితే చూస్తున్నారుగా చక్కగా చేంజ్ అయితే అయిపోయింది. నేను ఇక్కడ పాకం వచ్చిందో లేదో అని చెప్పేసి ఈ విధంగా అట్ల కాడపైన కొంచెం వేల్ని టచ్ చేసి చూస్తున్నారు కదా, తీగ తీగగా వస్తుంది, కాస్త విడిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఉండేటప్పుడే కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా కడాయికి అంటుకోకుండా ఉండేటట్టుగా చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో పూర్తిగా అయితే కొబ్బరి అంతా మిక్స్ అయిపోయేటట్టు చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కడాయి నుంచి ఈ మిశ్రమం సపరేట్ అయినంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని అంతా దగ్గరికి అయిపోతుంది కదా, అలాంటి టైంలో ఇప్పుడు కడాయి నుంచి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని ఉండలను ఉండలు మాదిరిగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చేసుకొని చక్కగా ప్లేట్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఉండలుగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి ఉండలైతే రెడీ అయిపోయిందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్ట్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొబ్బరి ఇంట్లో ప్రతి వారి ఇంట్లో ఉంటూనే ఉంటుంది, ఎక్కువగా ఉండేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలు కూడా చక్కగా తినేస్తారన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.